మనం ఇంట్లోనే స్పాంజ్ కేక్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఓవెన్ లేకుండా నేను ఇది ప్రెషర్ కుక్కర్లో వేసాను. చాలా మెత్తగా కూడా వచ్చింది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. నేను ఒక కప్ మైదా పిండి తీసుకున్నాను, అలాగే ఒక కప్ పౌడర్ షుగర్ తీసుకున్నాను. కుంకుమ పువ్వు పాలలో నానబెట్టుకుని ఉంచుకున్నాను. 2 కోడిగుడ్లు, అలాగే వెజిటేబుల్ ఆయిల్ తీసుకున్నాను 100 గ్రాములు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో నేను తీసుకున్న వెజిటేబుల్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను పౌడర్ కింద చేసుకున్న షుగర్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి బాగా. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 కోడిగుడ్లు తీసుకున్నాం కదా, ఆ 2 కోడిగుడ్లు కూడా వేసుకుని ఉండలేకుండా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మిశ్రమం ఈ విధంగా తయారవుతుంది. ఇలా నురగ రావాలి, అప్పుడే మనకి బాగా కలిసినట్టు అన్నీ. ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని దానిలో మనం తీసి పెట్టుకున్న 1 కప్ మైదా పిండి వేసుకోవాలి. దీనిలోనే మనం 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మైదా పిండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా ఉన్న మైదా పిండి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. బ్యాటర్ చాలా గట్టిగా ఉంటే మనం కలిపెట్టుకున్న పాలు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. మనకు బ్యాటర్ ఈ విధంగా వచ్చేంత వరకు పాలు వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేయాలి. నెయ్యి వేసుకుని మొత్తం చుట్టూ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మైదా పిండి జల్లాలి. ఇది ఎందుకంటే కేక్ అంటుకోకుండా రావడానికి మనకి. దీనికి మనం బటర్ పేపర్ యూస్ చేస్తాం, అది లేకపోతే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని కుక్కర్ పెట్టి 3 నిమిషాలు వేడెక్కనివ్వాలి. 3 నిమిషాలు వేడెక్కిన తర్వాత మన కేక్ బ్యాటర్ని దీనిలో వేసేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకుని ఈ బ్యాటర్ మొత్తం వేసేసుకున్న తర్వాత 2 సార్లు కింద డ్యాప్ చేయాలి, ఎందుకంటే గాలి బుడగలు ఉంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుని కట్టర్ తీసేయాలి. తీసేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి, గ్యాస్ సిమ్లోనే ఉంచుకోవాలి. 10 మినిట్స్ అయింది, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకో 5 మినిట్స్ ఉంటే కేక్ మనకి రెడీ అయిపోతుంది. కేక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి
ఒక చాకు పెట్టుకుని చూసుకుంటే సరిపోతుంది. అంటుకోకుండా ఉంటే మన కేక్ తయారైపోయింది. ఇది 5 నిమిషాలు చల్లారాక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, స్పాంజీ ల్యాండ్ కేక్ రెడీ అయిపోయింది.